నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి సీడబ్ల్యూసీ మెంబర్ డాక్టర్ చింతోమోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన కామెంట్స్ చేశారు. మరో 5 ఏళ్లు నాదే అధికారమని, నరేంద్ర మోదీ కలలు కంటున్నాడని, ఈసారి మోదీ రాడు 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 అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీ అనని చింతా ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ఎన్ని చేసినా ఏం చేసినా ఆయనకి భారతదేశం మొత్తం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఎందుకంటే పాలనలో మోదీ పూర్తిగా విఫలమయ్యాడని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదవారిని విస్మరించి కోటీశ్వరులను మరింత కోటీశ్వరులను చేసిందన్నారు. నేను 3 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నదానికి మీ ముందుకు వచ్చాను. 1, పార్లమెంట్ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం, 2, అసెంబ్లీ ఎన్నికలు, 3 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్, 4 నెల్లూరు డెవలప్మెంట్ గురించి. కేంద్రంలో ఎన్నికలు దాదాపుగా పూర్తి కాబోతున్నాయి. పార్లమెంటుకి 4వ తేదీన కౌంటింగ్ 4 గంటలకల్లా సాయంకాలం పూర్తి కాబోతా ఉంది. కేంద్రంలో మోడీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతా ఉంది. కారణం, మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఊరికే ట్రిక్ చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రాడు రాడు రాడు, రానివ్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. మోడీ పూర్తిగా విఫలమయ్యాడు. ధరలు తగ్గించడంలో కానీ, నిరుద్యోగాన్ని తగ్గించడంలో కానీ, ట్యాక్సెస్లో కానీ, అన్నిట్లో ఆయన పూర్తిగా విఫలమయ్యాడు. ఆయన చేసిన పొరపాట్లు తప్పించుకునేదానికి ఆయన ఏదేదో మార్గాలు ఎతుకుతాడు. ఒరిస్సాకి వెళ్ళి జగన్నాథ టెంపుల్ గురించి మాట్లాడతాడు. జగన్నాథ టెంపుల్ తాళాలు స్టాలిన్ చేతుల్లో ఉంటాయంటాడు. ఇటువంటి ట్రిక్కులతో రాజకీయం చేసుకొని ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలని ఎంతెంతో ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ పతనం ప్రారంభమైంది. అందరూ ఏదో చెప్తున్నారు కానీ నేను 150 సీట్లే ఇస్తున్నా లోక్సభకు, భారతీయ జనతా పార్టీకి. ఒకప్పుడు అన్నదాత మాధవరావు అని ఉండేవాడు ఆ దీపం పెట్టుకొని, నాకు తెలిసి 50-60 సంవత్సరాల క్రితం సుధాకర్ గారికి తెలిసి ఉంటారు ఆయన. ఆ రోజు వేరు, ఈ రోజు వేరు. భారతీయ జనతా పార్టీ ఏమి చేసింది పేదవాళ్ళకి? ఒక చిన్న మంచి పని చేసిందా? కోటీశ్వరులకు చేసింది. 16,000 కోట్లున్న అదానీని 16 లక్షల కోట్లు ఆస్తిపరుని చేసింది. ఇది వాళ్ళు సాధించింది. ఓ అబ్బో, ఎన్నో టెంపుల్, నేను 17 టెంపుల్స్కి నేనేదో చేశాను. హెరిటేజ్ సర్క్యూట్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో డబ్బులు తెచ్చాను. అక్కడ ఏదో ఆలయం కట్టుంటారు, అది వేరు. ప్రజల సమస్యలు వేరు. ప్రజల సమస్యలను పక్కదారిని పెట్టి ఆయన తప్పుదారిలో తీసుకొని పోయాడు. భారతీయ జనతా పార్టీని అద్వానీ మేలు ఎంతో, ఈయనకంటే 1000 రెట్లు మేలు పెద్ద మనిషికి. ఇతను పనికి మానిలో వీళ్ళిద్దరే ఈ భారతీయ జనతా పార్టీకి. ఒక పొట్ట ఆయన, ఇంకొక ఆయన గడ్డం. ఆయన గడ్డం ఆయన గురించి మీ అందరికీ తెలియని రహస్యాన్ని చెప్తాను. నేను వచ్చేటప్పుడు ముఖం పౌడర్ వేసుకోలేదు, దువ్విని కూడా దూకొని కూడా రాలేదు. మరి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు బయట రావాలని అంటే ఆయనకు ఒక పెద్ద స్టూడియో ఉంది. చాలా మందికి తెలియదు ఇది. అక్కినేని నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, వాణిశ్రీకి, శ్రీదేవిలకు కూడా ఇళ్లలో స్టూడియోలు లేవు. భారతదేశ ప్రధానమంత్రి మోడీకి ఒక పెద్ద స్టూడియో ఉంది. స్టూడియోలో గంట సేపు కూర్చుంటాడు ఆయన. ఆయన రంగు ఎట్టుంటుంది అంటే ఇది ఆయన రంగు. ఇది ఈ రంగు ఆయనది. ఆయన వచ్చేటప్పటికే ఎక్కడో ఇంగ్లాండ్ దొరలాగా బయటకు వస్తుంటాడు ఆయన. ఆయన 20,000 దినానికి ఖర్చు పెడతాడు ఆయన కాస్మెటిక్స్ పైన. ఇది భారతదేశ ప్రధానమంత్రి. మరి భారతదేశంలో 100 రూపాయలు లేక సేరు బియ్యం లేక అల్లాడుతుంటే భారతదేశ ప్రధానమంత్రి దినానికి ఆయన మేకప్ ఖర్చే 20,000. ఎవరూ రాయటం లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మరి నరేంద్ర మోడీ.
ఎవరికి ఉంది ఈరోజు స్వతంత్రం? ఈరోజు రాసేదానికి జర్నలిజం అనేది ఒకప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎన్నెన్నో రాసేవాళ్ళు. ఇప్పుడు కథ ఒక్కరు రాసేదానికి ఏ జర్నలిస్టుకి ఈరోజు శక్తి లేదు. పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి. ఈ 10 సంవత్సరాల్లో నేను అడుగుతున్నాను, నేనే నెల్లూరులో దాదాపు ఒక 10, 20, 30 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టాను. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా ప్రధానమంత్రి? ఏంటయ్యా ప్రధానమంత్రి అంటే? ఎక్కడుంది ఈరోజు? ఎవరిని నోరు తెరిస్తే జైలు, నోరు తెరిస్తే ఆ అమ్మాయి కేసీఆర్ కూతురు పాపం ఏంది ఆ బిడ్డ చేసింది? ఏదో తిన్నది. ఎవరు తినలేదయా? ఎవరు తినలేదయా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు తినటం లేదా? మిగిలిన వాళ్ళంతా నీతి పరులాడు ఉండేవాళ్ళు, వెనకాల ముందుండేవాళ్ళు. అమిత్ షా సంగతి ఏంటి? ఏంది నువ్వు చేసింది ఏంటి ఈరోజు భారతదేశానికి? నువ్వు చేసింది ఒక మంచి పని చెప్పు. పతనం ప్రారంభమైంది, అది ప్రభుత్వం రాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతాం. కళ్యాణ తిలకం, సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బెనారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.